శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నవరాత్రుల ఉపాసన తరువాత విజయదశమి అంటాం. దసరా పండగ అంటే 10 పగళ్ళు జరుపుకునేది. పదవ నాడు అంటే 9 రాత్రులు ఉపాసన పూర్తయిన తర్వాత పదవ నాడు వేడుకగా పండగ దీక్ష పూర్తయింది గనక పండుగ జరుపుకునేటటువంటి రోజు విజయదశమి. ఆనాడు విజయాన్ని పొందడం జరిగింది. ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క రాక్షసుణ్ణి ఈ 9 రోజులు యుద్ధం చేసి గెలిచి పదవ నాడు తన యొక్క సామ్రాజ్యాన్ని తల్లి స్థాపించుకుంది. అందుకే ఆనాటి తల్లిని అపరాజితాదేవి అంటారు, లేక రాజరాజేశ్వరి దేవి అంటారు, లేదా లలితాదేవి అని అనటం కూడా ఉంది. అయితే ఈ నవదుర్గల ఉపాసన చేసేటటువంటి వారు మాత్రం ఈనాడు ఈ తల్లిని భ్రమరాంబికగా ఆరాధన చేయడం కనపడుతుంది. ఆంధ్రదేశంలో శ్రీశైలంలో ఉన్నది భ్రమరాంబిక. శ్రీశైల క్షేత్రం అటు జ్యోతిర్లింగ క్షేత్రం, ఇటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకనొక శక్తిపీఠం. ఆ శక్తిపీఠంలో జగన్మాత భ్రమరాంబిక అనేటటువంటి పేరుతో అక్కడ ఉంది. భ్రమరము అంటే తుమ్మెద. తుమ్మెద స్వరూపంలో అమ్మవారి ఇక్కడ ఉన్నది. అందుకే ఆమె తుమ్మెదగా ఉంది గనక శివుడు అక్కడ మల్లె పువ్వులాగా ఉన్నాడు, మల్లికార్జునుడుగా ఉన్నాడు. సాధారణంగా లోకంలో పురుషుల్ని తుమ్మెదలతోనూ స్త్రీలని పూలతోనూ పోల్చే సంప్రదాయం ఉంది. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు తుమ్మెద, అయ్యవారు తెల్లని మల్లె పువ్వు, మల్లిక అర్జునుడు. అర్జునుడు అంటే తెల్లనివాడు, లేక ఇంకొక పదం ఏమిటి అంటే మద్ది చెట్టు అర్జున వృక్షం. అంటే తాను మద్ది చెట్టులాగా ఉన్నాడు, మల్లె పువ్వులాగా తెల్లగా ఉన్నాడు, అమ్మవారు భ్రమరం గనక ఇద్దరి దీజంట చక్కగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఐతిహ్యం మనకు కనపడుతూ ఉంటుంది. అరుణుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి తనకి మరణం లేకుండా వరం కోరుకున్నాడు. సరే, ఎప్పుడైనా రాక్షసులు కోరుకునేది అదే కదా. అలా అడిగితే అలా కుదరదు, ఏదో దానివల్ల దీనివల్ల మరణం లేకుండా అడిగితే పర్వాలేదులే అని అన్నప్పుడు వాడు చాలా 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 కోరికలు కోరాడు. ఆ కోరికల్లో ఏది చూసినా ఘన పదార్థం కాదు, ద్రవ పదార్థం కాదు, కదిలేది కాదు, ఇలా ఎన్నో 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 నియమాలు పెట్టాడు. అవేవి కాకుండా ఉండే పద్ధతిలో అతన్ని సంహరించాలి. కనుక అమ్మ తాను తన పరివారం భ్రమరాలుగా మారారు. భ్రమరాలంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదలు జుమ్ అని శబ్దం చేస్తూ అతడి వెంట పడితే ఆ రొదకి ధ్వని మనకైతే నచ్చితే బాగున్నప్పుడు ధ్వని అంటాం, బాగుండనప్పుడు రొద అంటాం. అలాంటి రొద పెడితే ఆ రొద భరించలేక అరుణుడు చనిపోయాడట. అలా భ్రమరం రూపంలో అరుణుణ్ణి సంహరించినటువంటి తల్లి గనక ఆ తల్లిని భ్రమరాంబిక అంటారు. అంతేకాదు భ్రామరి అనబడేటటువంటి ఒకనొక శక్తి ఉంది. దీనికి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయనుకోండి. ఆ శక్తి ఒక ఆకృతి ధరించి ఒక జగన్మాతగా మనని ఒక తల్లిగా మన అనుగ్రహించడానికి వచ్చినటువంటి రూపం కూడా భ్రమరాంబిక. ఈ భ్రమరాంబిక యొక్క సహజమైనటువంటి రూపాన్నే ఆనాడు అవతారంగా ఆ తల్లికి ధరింపజేయడం కనపడుతూ ఉంటుంది శ్రీశైలంలో. మిగిలినటువంటి అమ్మవారి ఆలయాల్లో ఎక్కడెక్కడైతే అమ్మకి ఏ రూపంతో ఏ పేరుతో అక్కడ ప్రతిష్ఠ జరిగిందో ఆ పేరుతో ఆ రూపాన్నే ఆనాడు అలంకరింపజేయడం జరుగుతుంది. అలాగే విజయవాడలో అయినట్టయితే కనకదుర్గాదేవి గాను, అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో మనకి ఈ అమ్మవారి యొక్క రూపం విజయదశమి నాడు కనపడుతుంది. నిజానికి రూపం ఏదైనా నామం ఏదైనా ఆవిడ యొక్క లక్షణం ఏమిటి? విజయాన్ని పొందటం, అపరాజితగా ఉండటం, లోకాన్ని రాజరాజేశ్వరిగా పరిపాలించటం. అంటే రాజ్ఞ శబ్దం అందులో ఉంది. శ్రీమాత శ్రీమహారాజ్ఞి అంటున్నాం కదా, ఆ రాజ్ఞిగా లోకాన్ని పరిపాలిస్తూ దేవతలకు, రాక్షసులకు, మునులకు, మానవులకు, సర్వజీవులకు కూడా సుఖాన్ని ఆనందాన్ని కలిగించే టటువంటి స్వరూపంగా ఆనాడు విలసిల్లుతూ ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం మనందరి మీద పరిపూర్ణంగా ప్రసరించి మనందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు అఖండంగా లభించాలని ప్రార్థన చేస్తూ స్వస్తి.